గద్వాల్లో మనం ఇప్పుడు ఇంకొక శారీ చూద్దామండి. ఇంకొక శారీ వచ్చేసి ఇది మనకి పర్పులిష్ బ్లూ కలర్, పర్టికులర్గా పర్పుల్ కాదండి, అలా అని బ్లూ కూడా కాదు, మనకి మిక్సింగ్లో వచ్చింది ఈ కలర్. మనం ప్రీవియస్గా అన్ని బిగ్ బార్డర్లో చూసాం కదా శారీస్ అన్నీ. ఇప్పుడు ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 3 to 4 inch బార్డర్లో అండి ఈ శారీ వచ్చేసి. దీంతోపాటు మనకి చిన్న కడ్డి బార్డర్ అండి. మనం అన్ని బార్డర్స్ అన్నీ హెవీగా చూసాము, బట్ ఈ శారీ పర్పులిష్ బ్లూకి మనకి డార్క్ టమాటో రెడ్, ఈ శారీ వచ్చేసి మనం పింక్ బార్డర్లు సీ బ్లూ చూసాం కదా, బట్ ఈ శారీ వచ్చేసి టమాటో రెడ్ కలర్లో ఉంది. దాంతోపాటు కడ్డి బార్డర్తో పాటు చిన్న మ్యాంగో డిజైన్ ఇచ్చాడండి శారీలో. మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చాడు. ఆల్ ఓవర్ వచ్చేసి బూటీ, రుద్రాక్ష బూటీ ఇచ్చాడండి. రుద్రాక్ష బూటీలో కూడా మనకి సిల్వర్ అండ్ గోల్డ్ మిక్సింగ్తో బూటీ ఇచ్చాడు. సేమ్ మనకి అబోవ్ బార్డర్ అండ్ డౌన్ బార్డర్ సేమ్ ఉన్నాయండి మనకి పైన కింద. ఈ ప్రీవియస్గా ఏంటంటే మనం బిగ్ బార్డర్ డౌన్ పార్ట్లో అప్పర్ పార్ట్లో వచ్చేసి స్మాల్ బార్డర్ వచ్చాయి, బట్ పర్టికులర్ ఈ శారీకి వచ్చేసి బోత్ సైడ్ బార్డర్ సేమ్ ఉందండి ఈ శారీకి. సో దీని పళ్ళు కూడా అండి, దీని పళ్ళు ప్రీవియస్గా మనం పికాక్స్ పళ్ళు రెగ్యులర్గా మనకి పికాక్స్ ఎలిఫెంట్స్ చూసి బోర్ అయిపోయింది మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి అనుకున్న వాళ్ళు పర్టికులర్ ఈ టైప్ ఆఫ్ డిజైన్స్కి వెళ్ళిపోవచ్చు అండి శారీస్. దీనిలో వచ్చేసి పళ్ళు అండి, పళ్ళు వచ్చి కంప్లీట్ జరీ పళ్ళు ఇచ్చాడు. జరీ పళ్ళుతో పాటు మ్యాంగో బూటీ సేమ్ మనకి లైన్గా మ్యాంగో బూటీ ఇచ్చాడండి. మ్యాంగో బూటీలో కూడా చిన్న సన్న మీనాకారి వర్క్ ఇచ్చాడు, అంటే రెగ్యులర్గా ఇచ్చే మ్యాంగోలాగా కాకుండా బూటీలాగా కాకుండా మనకి ఆ మ్యాంగోలో బూటీలో కూడా చిన్నగా సన్నగా మీనాకారి బూటీ వచ్చిందండి. సేమ్ దానికి మనకి పళ్ళులో కూడా ఇచ్చాడు. సేమ్ పళ్ళు వచ్చేసి బిగ్ బార్డర్ కంప్లీట్ జరీ వీవింగ్ ఇచ్చాడండి పళ్ళు. మెయిన్ ఈ శారీ పర్టికులర్ ఈ శారీకి వచ్చేసి బ్లౌజ్ గురించి చెప్పుకోవాలండి. మనకి బూటీ బ్లౌజ్ ఇచ్చాడు మెయిన్ వచ్చేసి. మనకి గద్వాల్లో ఫస్ట్ టైం అండి బూటీ బ్లౌజ్. మనం ప్రీవియస్గా శారీస్లో అన్నిటిలో రెగ్యులర్గా ఏంటంటే ప్లెయిన్ బ్లౌజెస్ చూస్తాం, బట్ పర్టికులర్ ఈ శారీకి వచ్చేసి మనకి బూటీ బ్లౌజ్. శారీలో ఏదైతే బూటీ ఉందో సేమ్ అదే బూటీ మనకి బ్లౌజ్ మీద కూడా ఇచ్చాడండి. అంటే ఇక అసలు మనం దీనికి మళ్ళీ వర్క్ కోసం ఇన్వెస్ట్ చేయక్కర్లేదండి, డైరెక్ట్ బ్లౌజ్ స్టిచ్చింగ్కి వెళ్ళిపోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా హై నేక్ బోట్ నెక్ ఆర్ ఎనీథింగ్ సింపుల్ ప్యాటర్న్తో బ్లౌజ్ వెళ్ళిపోవచ్చు అండి. ఎందుకంటే మనకి శారీ కలరే వచ్చేసి మెయిన్ చాలా హైలైట్ ఉంది. కలర్ కానీ కాంబినేషన్ వచ్చేసి మెయిన్ చాలా హైలైట్ ఉంది. దిస్ ఇస్ ద కంప్లీట్ శారీ వ్యూ.